మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది ఈ తెలంగాణ కోసం కొట్లాడడానికి, ఈ తెలంగాణ అస్తిత్వము ఆత్మగౌరవం నిలబడే విధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా దేశంలో నా తెలంగాణ అభివృద్ధిలో ఆత్మగౌరవంలో తలెత్తుకుని నిలబడే విధంగా ప్రయత్నం చేస్తుంది, పోరాటం చేస్తుంది. తెలంగాణ ద్రోహులు ఎవడైనా నా తెలంగాణ మీద కుట్రలు చేస్తుంటే ఐ వాజ్ బిఫోర్ అన్నట్టుగా మేము ముందుగా నిలబడి యుద్ధం చేస్తాం. మిత్రులారా, ఈ విషయంలో ఎవరికి అనుమానం అక్కర్లేదు. TS24 న్యూస్ ఛానల్ అంటేనే పక్కా తెలంగాణ ఛానల్. మిత్రులారా, పక్కా తెలంగాణ ఛానల్. ఇకపోతే వార్తలు వాస్తవాలు తీసుకుంటే, ఈరోజు వార్తలు ఏమున్నాయి, వాస్తవాలు ఏంటంటే, అంతకంటే ముందు పిసిసి చీఫ్ నియమం, త్వరలోనే రాష్ట్ర క్యాబినెట్. అంతకన్నా ముందు నువ్వు ఢిల్లీ పోవాలి. మన అంతా ఆడ స్విచ్ చేస్తే ఈడ తిరగాలి. గది మన బాపతి షీల్డ్ కవర్ సీఎంలు మీరు. ఇంకా మీరు మీ నుంచి తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందంటే అదే నమ్మటోళ్ళు ఎవడన్నా ఉంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు ఉంటుంది వీళ్ళ కథ. తెలంగాణ అస్తిత్వం తెలియదు, తెలంగాణ ఆత్మగౌరవం తెలియదు. ముఖ్యంగా 70 ఏళ్ళు మనం ఎవరి మీద కొట్లాడినాం? ఈ కాంగ్రెస్ మీదనే కదా తెలంగాణ రావాలని, ఈ కాంగ్రెస్ మీదనే కదా తెలంగాణ ప్రజలు కొట్లాడింది. ఈ కాంగ్రెస్ వల్లనే ఆనాడు 369 మొన్న 1000 మంది, దాదాపు 1000 మంది చనిపోయింది. ఈ కాంగ్రెస్ వల్లనే కదా ఇక వీళ్ళు తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెడతా అని చెప్పి మాటలు. ఇక మెయిన్ గా తీసుకుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మళ్ళీ. వాస్తవంగా తీన్మార్ మళ్ళీ నాకు మంచి మిత్రుడే. 2018 ప్రాంతంలో ఈయన పాపిస్ట్ నోరుతోటి ప్రశ్నించే గొంతని ఈయన పాపిస్ట్ నోరుతోటి తెలంగాణ ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు ఇచ్చుతుంటే ఒక్కరోజు ప్రశంసించింది లేదు. రోజు బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, టీఆర్ఎస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్న ఈయనే ప్రశ్నించే గొంతు కాదు అని, ఈయన ఉల్లిగాడు మల్లిగాడు నా అని లాస్ట్ ఉల్లిగాడు అని పేరు పెట్టినా ఎందుకు ఆ పేరు బాగా కనెక్ట్ అయిపోయింది. చాలా మంది ఇప్పటికీ అదే వాడుతారు. ఇలా నుంచి ఆ ఉల్లిగాడు పేరు తీసేద్దాం, ఇలా నుంచి ఆ పేరు తీసేద్దాం. ఎందుకంటే పట్టభద్రుడైంది కదా వడభద్రుడని పెట్టేద్దాం. ఆల్రెడీ పెట్టేశారు, అదే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే తీర్మార్ మళ్ళీ తన గెలుపు కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకుల్ని, దళిత బిడ్డల్ని, బీసీ బిడ్డల్ని మోసం చేసినటువంటి ఒక దొంగ. నిజంగా మోసం చేసినటువంటి, తన వాక్చాతుర్యంతో తెలంగాణకే ద్రోహం చేసినటువంటి దొంగ. వాస్తవాలు మనకు తెలియాలి. ఇకపోతే ఈయన గెలిచిండని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు అని ఈయన ముఖం చూడరి, గీనే నవ్వినట్టుగా నవ్వుతుండా. నిజంగా ప్రజలు ఈయన గెలిపిస్తే ముందుగానే మొదటి ప్రియాట్ల బయటపడాలి కదా. ఎందువల్లే అంటే అది గెలిపే కాదు, సరే గెలిచిండు, గెలుపును మనం కూడా గౌరవిద్దాం. ఇకపోతే ఇది ఒకసారి చూడండి మిత్రులారా,